వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్విట్టర్ ఛానల్. సో ఈరోజైతే మనం 6వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని 6వ అధ్యాయం ప్రాథమిక అంకగణితం అనే చాప్టర్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో గాయస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన నుండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ యూనిట్లో తెలుసుకునేటటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్ చూద్దాం. నిజానికి ఇవి బేసిక్ సంబంధించి, సో మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ చాలా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ అయితే ఇది. ఒకసారి చూద్దాం సార్ ఈ యూనిట్లో మనం సాధించగలిగినటువంటి అభ్యసన ఫలితాలు ఏంటో చూద్దాం. నిష్పత్తి అనే భావనను అవగాహన చేసుకుంటారు, అదేవిధంగా నిష్పత్తిని సూచించడానికి వాడే గుర్తును జ్ఞప్తికి తెచ్చుకుంటారు, కనిష్ట రూపంలో రాయగలుగుతారు, అనుపాతం అనే భావన తెలుసుకుంటారు, అనుపాతంకు వాడే గుర్తును చదవగలుగుతారు, అనుపాతానికి సంబంధించే సూత్రాలు వినియోగించి నిష్పత్తిలో ఉన్న సమస్యలను సాధించగలుగుతారు. సో ఇది ఒక టఫ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. నిజ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఏకవస్తు మార్గం, అంటే ఏకవస్తు మార్గం కూడా ఇక్కడ మనం పరిచయం అవుతుంది పద్ధతిలో సాధించగలుగుతారు, శాతం అనే భావనను వివరించగలుగుతారు, శాతములను వివిధ రూపాల్లో మార్చగలుగుతారు. సో నిజానికి ఇక్కడ అంకగణితానికి సంబంధించి మ్యాక్సిమం కూడాను ఇక్కడ కాన్సెప్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంకా లేట్ ఎందుకు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సో విషయాంశాలు అయితే ఫస్ట్ పరిచయం ఉంటుంది, 6.1లో నిష్పత్తి ఉంటుంది, 6.2లో అనుపాతం ఉంటుంది, 6.3లో ఏకవస్తు మార్గం ఉంటుంది, 6.4లో శాతం అయితే ఉంటుంది. సో ఈ 6.4 వరకు కూడాను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఏదైనా రెండు రాసులను మనం పోల్చేటప్పుడు మనం రెండు విధాలుగా చేస్తుంటాము. ఒకటి వ్యత్యాసాలను సరిపోల్చడం, రెండు భాగహారం ద్వారా సరిపోల్చడం. ముందుగా వ్యత్యాసాలను సరిపోల్చడానికి ఒక ఉదాహరణ చూద్దాం. రాము శివ ఇద్దరు అన్నదమ్ములు, వారి బలువురు ఒకసారి చూస్తే వాళ్ళ వెయిట్లు చూసుకుంటే 56 కేజీస్ ఉంది ఒకటి, ఇంకోటి 48 కేజీస్ ఉంది. అంటే రాము 56 కిలోలు, శివ 48 కేజీలు ఉన్నారు. సో వీటి యొక్క డిఫరెన్స్ చూసాం అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎంత అండి? 8 కిలోగ్రాములు. సో ఈ 8 కిలోగ్రాములు మనం పోలుస్తామన్నమాట. ఎలా అంటే రాము శివ కన్నా 8 కిలోగ్రాములు బరువు ఎక్కువ, అంటే రాము శివ కన్నా 8 కిలోగ్రాములు ఎక్కువ ఉన్నాడు. ఈ విధంగా మనం వ్యత్యాసాన్ని మనం తీసుకొని పోలిగ్గా చెప్పినట్లయితే దీన్నే మనం ఏమని పిలుస్తామంటే వ్యత్యాసాలను సరిపోల్చుట అంటాం అన్నమాట. అంటే డిఫరెన్స్ అనమాట. ఏవైనా రెండు ఆబ్జెక్షన్ తీసుకొని వాటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం కంపేర్ చేస్తే దాన్నే వ్యత్యాసాల పోలిక అంటారు. ఇక రెండవది భాగహారంతో పోల్చుట. ఉదాహరణకు ఒక కారు ధర 6.6 లక్షలు, మరో కారు ధర 24.4 లక్షలు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని మనం భాగహారం చేసాం అనుకోండి, ఈ మొదటి దానికన్నా ఇది 4 రెట్లు అధికంగా ఉంది, అంతే కదండి. సో 26.4ని కానీ మనం 6.6 చేత భాగిస్తే మనకి 4 వస్తుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటే రెండవ కారు వేళ మొదటి కారుకు 4 రెట్లు అని మనం భాగహారం ద్వారా చెప్తాం అన్నమాట. ఈ విధంగా భాగహారం ద్వారా పోలిక చెప్పడాన్ని భేదం చెప్పడం కన్నా ఇది అనువుగా ఉంటుందన్నమాట. అంటే ఈజీగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, భాగహారం ద్వారా పోలిక చెప్పడం భేదం కన్నా కాస్త అనువుగా ఉంటుందన్నమాట. అందుకే మనం ఏం చేస్తామంటే భాగహారం ద్వారా పోల్చడం అనేది మనం ఇక్కడ నుండి మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో ఈ భాగహారం ద్వారా పోల్చడమే తర్వాత మనం నిష్పత్తిగా మనం చెప్తాం అన్నమాట. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఏ విధంగా అంటే మనం సరిపోల్చడం అనేది ఒకటి వ్యత్యాసంతో పోల్చవచ్చు, లేదా భాగాహారంతో కూడా పోల్చవచ్చు. సో భాగాహార పోలికనే మనం ఏమంటాం, నిష్పత్తి అంటాం. ఈ నిష్పత్తి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఒకే రకమైన రెండు రాసులను భాగాహారంతో సరిపోల్చుటను నిష్పత్తి అంటారు. చూడండి, ఒకే రకమైన రెండు రాసులను భాగాహారంతో సరిపోల్చుటను నిష్పత్తి అంటారు. మరి నిష్పత్తిని ఎలా రాస్తాము? ఒక భిన్నం రూపంలో రాస్తాం అన్నమాట. ఎప్పుడు కూడాను నిష్పత్తిని భిన్నం రూపంలో రాస్తాము. ఇలా 56/48, దీన్ని సూచించడానికి ఒక గుర్తు అయితే వాడతాము. సో ఇలా పైన డాట్ పెడతాం, కిందనో డాట్ పెడతాం, ఇది అందరికీ మనకు తెలిసిందే. దీన్ని ఏమని చదవాలి? ఈజ్ టు అని చదవాలి. సో దీన్ని మనం 56:4 అని రాస్తాం. దీన్ని చదివేటప్పుడు ఈజ్ టు అని చదవాలని చెప్పారన్నమాట. సో దీనికి సంబంధించిన డెఫినేషన్ ఏ విధంగా చెప్తామంటే, ఏ మరియు బీలు, బీజ్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి, అనే రెండు రాసుల నిష్పత్తి ఏ డివైడెడ్ బి లేదా ఏ బై బి లేదా ఏ ఈజ్ టు బిగా మనం సూచించవచ్చు. అంటే మనం నిష్పత్తిని మనం 3 రకాలుగా సూచించవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఈ నిష్పత్తిలో ఉండే మొదటి పదాన్ని మొదటి పదము లేదా పూర్వపదం అని పిలుస్తాం, రెండవ పదాన్ని ద్వితీయ పదము లేదా పరపదం అని పిలుస్తాం అన్నమాట.
ఒకటి. సో ఇప్పటి వరకు ఏంటని తెలుసుకున్నామండి, రెండు రాశులను మనం అంటే ఒకే ప్రమాణాలు ఒకే అంశానికి చెందినటువంటి రెండు రాశులు అన్నమాట. ఒకే అంశానికి చెందినటువంటి రెండు రాశులు లేదా ఒకే ప్రమాణాలు ఉండేటటువంటి రెండు రాశులను పోల్చేటప్పుడు మనం నిష్పత్తిని ఉపయోగిస్తాం అన్నమాట, భాగహారంలో ఉపయోగిస్తాం. సో డివైడెడ్ బైగానే రాయొచ్చు, ఇక్కడ చూడండి మనం డివైడెడ్ బై అయినా రాయొచ్చు, లేదా ఏ బై బి అయినా రాయొచ్చు, లేదా ఏ ఈజ్ టు బీగా అయినా మనం రాయొచ్చు అనమాట. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండో పదాన్ని పరపదమని అంటాము. మరి వీటిని లవహారాలుగా మనం రాసేటప్పుడు ఒకే సంఖ్య చేత భిన్నంలో మనం నేర్చుకుంటాం కదండి, ఒక భిన్నంలోని లవహారాలను ఒకే సంఖ్య చే గుణించినా భాగించినా వాటి విలువ మారదు. కాబట్టి మనం ఇక్కడ నిష్పత్తులను మనం రాసేటప్పుడు ఏం చేస్తామంటే లవహారాలని ఒకే సంఖ్య చే గుణించవచ్చు లేదా ఒకే సంఖ్య చే భాగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 60:70 తీసుకున్నాం, ఒకే సంఖ్య చేత గుణించామను అనుకోండి, ఇక్కడ 60:2 చేసాం, అలాగే 70:2 చేసాం. సో 60:2 120 అండ్ 70:2 140. సో ఇక్కడ కూడా మనం విలువే మారదు. అదేవిధంగా ఈ 56:48 ఒకే సంఖ్య చేత భాగించామనుకోండి, చూడండి ఇక్కడ 56/8 చేసాం, 48/8 చేసాం, ఈ రెండు చేస్తే మనకి ఏమొస్తుంది, 7:6 వస్తుంది అనమాట. అంటే మొదటి రెండు పదాలను ఒకే సంఖ్య భాగించినా గుణించినా భాగించినా విలువ మారదనమాట. అయితే ఇక్కడ మనకి నిష్పత్తులు రాసేటప్పుడు ఒక చిన్న కండిషన్ అయితే ఉంటుంది. A:B అనే నిష్పత్తి రాసేటప్పుడు సామాన్య రూపంలో ఉండవాలనన్న పూర్వపదం ఏకు పరపదం బీకు ఒకటి తప్ప మరి ఏ ఉమ్మడి కారణాంకం ఉండరాదు. దీన్ని ఏమని పిలుస్తాము, సామాన్య రూపంలో ఉన్నది అని చెప్తాను. అంటే మనం లవహారాలను వీలైనంత వరకు చిన్నదిగా సూక్ష్మీకరించాలి. మరి చిన్నదిగా సూక్ష్మీకరించాలంటే ఏం చేయాలి, వాటికి కనిష్ట రూపంలోనే మనం రాయాలి. సో దీన్ని మనం ఏం రాస్తామంటే ఎప్పుడు కూడాను కనిష్ట రూపంలో రాయాలి. ఓకే, సో ఇక్కడ నిష్పత్తిలో ఉండాలంటే, నిష్పత్తిని సూచించాలంటే మనకి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, ఎస్, ఇక్కడ 3 సూచనలు అయితే ఇచ్చారు. రెండు రాశుల నిష్పత్తులను కనుక్కోవాలన్నా ఆ రెండు రాశులు ఒకే కొలమానం కలిగి ఉండాలి. నిష్పత్తికి కొలమానం ఉండదు లేదా సరిపోల్చబడిన రాశుల కొలమానాలపైనే ఆధారపడదు. అంటే నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు, అదేవిధంగా ప్రమాణాలపైన కూడా ఆధారపడదు. నిష్పత్తి యందు పదాల క్రమం ముఖ్యమైనది. అంటే నిష్పత్తి రాసేటప్పుడు పదాల క్రమం చాలా ముఖ్యమైనది. అంటే ముందు తొలి పదం ఏది తీసుకుంటున్నాం, పరపదం ఏదైనా తీసుకున్నాం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3:4, 4:3, 2:1 కా, అంటే కాదు. కాబట్టి పదాల వరుస క్రమం అనేది సవ్యంగా ఉండాలి, కండిషన్ అయితే చెప్పాడు. ఒక భిన్నంలో లవహారాలను ఒకే సంఖ్య చే గుణించినా దాని విలువ మారదన్న విషయం మనకు తెలుసు. సో ఇక్కడ దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారనమాట. ఓకే, చూద్దాం. తర్వాత నిష్పత్తి యొక్క పూర్వ పరపదాలను ఒకే శూన్యేతర సంఖ్య చే గుణించిన ఏర్పడిన నిష్పత్తులను సమాన నిష్పత్తులు లేదా సమ నిష్పత్తులు అంటారు. ఇదండి ఇంపార్టెంట్ అండి. సో చూసారా, ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నేను ఒక నిష్పత్తి అయితే తీసుకున్నాను, 1:2 అండి, లేదా 1:2. ఇప్పుడు సమాన సంఖ్యలు చేద్దాం. ఫస్ట్ 2 గుణించామనుకోండి, 2/4 అవుతుంది. అదే 3 గుణించామనుకోండి, 3/6 అవుతుంది. 4 గుణించామనుకోండి, 4/8 అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి, సమ నిష్పత్తులు అవుతాయి. అంటే 1:2 = 2:4 = 4 = 3 = 6 = 4 = 8 అనమాట. ఇవన్నీ కూడా మనకి సమ నిష్పత్తులు అవుతాయి లేదా సమాన నిష్పత్తులు అవుతాయి. ఈ పాయింట్ యొక్క ఇంపార్టెన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే లవహారాలను ఒకే సంఖ్య చేత గుణిస్తే ఏర్పడే నిష్పత్తులను సమాన నిష్పత్తులు లేదా సమ నిష్పత్తులు అంటాము. ఓకేనండి. ఇక తర్వాత ఇక్కడ చిన్న గ్రిడ్ పేపర్ మీద అయితే పిల్లలకు సంబంధించి యాక్టివిటీ ఇచ్చారు, దాన్ని మనం స్కిప్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక త్రిభుజం ఇచ్చాడు, రైట్. ఇక్కడ చూడండి, 45/70 నిష్పత్తిని గుర్తులు ఉపయోగించి రాయండి, ప్రగతిని సరిచూసుకో అనేసి సెల్ఫ్ చెకింగ్ అంటాం కదా, అలాంటి. సో 45:70 అని రాస్తాము. సో 7:17 నందు పూర్వపదం ఏది, 7. 8:13 పరపదం ఏది, 13. 35:55 కనిష్ట రూపంలో రాయండి అని రాస్తాం మనం. 7:11 రాస్తాం, ఎందుకంటే 5 చేత ఇది సింప్లిఫై అవుతుంది. పక్క పటంలో నుండి కింది నిష్పత్తులను కనుగొనండి, రంగు వేసిన భాగము, రంగు వేయని భాగము. రంగు వేసిన భాగం 1 ఉంటే రంగు వేయని భాగం 3 ఉంది. రంగు వేసిన భాగము మొత్తం భాగము, ఒక భాగానికి రంగు వేశారు, మొత్తానికి 4 భాగాలు ఉన్నాయి. రంగు వేయని భాగము మొత్తం భాగము, రంగు వేయని భాగాలు 3 ఉన్నాయి, మొత్తం భాగాలు 4 ఉన్నాయి. ఇలా మనం వేస్తానమాట. సో తర్వాత కొన్ని లెక్కలు అయితే ఇచ్చాడు ఇక్కడ. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు నాకు 3 రెట్లు. సో వెడల్పు అనేది మనం ఎక్స్
తీసుకుంటే పొడవు ఏమవుతుంది చెప్పండి, దానికి మూడు రెట్లు కాబట్టి 3x అవుతుంది. నిష్పత్తి ఏమవుతుంది, ఓ ఇష్టు అంటే పొడవు ఇష్టు వెడల్పు మనం తీసుకున్నట్లయితే 3:1 అవుతుంది. ఒక పాఠశాలలో 19 సెకండ్ల పనిభారం 38 మంది ఉపాధ్యాయులకి కుదించబడింది అంటే మరి ఇక్కడ చూడండి నిష్పత్తి ఏంటి. సో ఇక్కడ 19 సెకండ్ల పనిభారం అనేది 38 మందికి కుదించారు. పనిభారం చూడండి ఒకసారి, పనిభారం మనకి 19 సెకండ్లు ఉంది అంటే ఇప్పుడు వీటి నిష్పత్తిని పోల్చుకున్నట్లయితే పనిభారం ఎంత కుదించారు అంటే 1:2లో కుదించారు అని చెప్తాను అన్నమాట. ఈ విధంగా మనకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగాయి. ఇక తర్వాత మరొక పద్ధతి అని చెప్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది, కనిష్ట రూపంలో రాసేటప్పుడు భాగహారం రూపంలో రాసి మనం సింప్లిఫై చేస్తామన్నమాట. ఇక్కడ మరికొన్ని లెక్కలు అయితే మీకు తర్వాత పేజీలు మీకు కనిపిస్తాయి. 90వ పేజీలు మీరు చూసినట్లయితే కనిష్ట రూపంలో రాయండి అంటూ కొన్ని లెక్కలు అయితే ఇచ్చారనమాట. 28:84 అనమాట. సో దీన్ని 7 చేత మనం చేయొచ్చు, 7 4 7 12. ఇంకా సింప్లిఫై చేస్తే 1 అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి 3 అనమాట, అంటే 1:3గా రాస్తాను అనమాట. తర్వాత ఇక్కడ లెక్కలు చూడండి, ఈ లెక్క చూసేటప్పుడు కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే 250 గ్రాములు 5 కిలోలు అన్నారు. సో ఇప్పుడు మనకు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఏం చేసాం, రెండు రాసులను పోల్చాలంటే ఒకే ప్రమాణాలను కలిగి ఉండాలి. ఇక్కడ 250 గ్రాములు ఉంది కానీ ఇక్కడ మనకి 5 కిలోగ్రాములు ఇచ్చారు. సో కిలోగ్రాములు మనం ఏం చేయాలి, గ్రాముల్లో మార్చాలి. అంటే 5 కిలోగ్రాములు అంటే 5000 అవుతుంది. సో ఇప్పుడు మనకి సింప్లిఫై చేయొచ్చు. సో ఇక్కడ మీదకైతే ఆ లెక్క మనకి చేసి ఇచ్చాడనమాట. 250 గ్రాములు 5 కిలోగ్రాములు, 1 కిలోగ్రాముకి 1000 గ్రాములు కాబట్టి 250 గ్రాములు 5 కిలో 5 గ్రాములు కంపేర్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, 250 5:1000 సో ఫైనల్గా మనం సింప్లిఫై చేస్తే ఇలా 1:20 వస్తుందనమాట. అదేవిధంగా కాలం సంబంధించి ఇక్కడ చూడండి, 24 నిమిషాలు 3 గంటలని పోల్చండి అన్నాడు. 1 గంటకు 60 నిమిషాలు కదండి, అలాగైనప్పుడు 3 గంటలకైతే ఏమవుతుంది, 3:60 180 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మనం నిమిషాల్లో మారాయి, రెండు ఒకే రకమైన ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కంపేర్ చేయొచ్చు, చేస్తే మనకి 2:15 వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా అండి. అదేవిధంగా 200 ml × 3 లీటర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ 200 ml 200 ml ఇచ్చారు, ఇష్టు మనకి 3 లీటర్స్, లీటర్కి 1000 ml కాబట్టి 3000 వేసుకొని చేస్తారండి. ఇలా చేసినట్లయితే 1:15 అంటే 1:15 అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి టెట్లో రావడానికి ఛాన్స్ ఉండే క్వశ్చన్ ఏంటి, ఈ క్వశ్చన్ చూడండి, ష్యూర్గా ఈ క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో 100 గ్రాముల కాఫీ పొడి ధర 36 రూపాయలు, 1/2 కిలో టీ పొడి ధర 240 రూపాయలు అయినా కాఫీ పొడి మరియు టీ పొడి ధరల నిష్పత్తి ఎంత. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 100 గ్రాములు ఇచ్చాడు, ఇక్కడ 1/2 కిలో అండి, 1/2 కిలో అంటే 500 గ్రాములు ఇచ్చాడు. వెదర్ మీరు రెండింటిని 100 గ్రాములైనా మార్చాలి, రెండింటిని కిలోగ్రాములైనా మార్చాలి, ఇది మీ ఇష్టం అనమాట. సో ఇది 100 గ్రాములు కాబట్టి 36 రూపాయలు అయితే కిలోగ్రామ్ ఏమవుతుంది చెప్పండి, 10 చేసేయండి, లేదా దీన్నైనా మీరు 100 గ్రామ్స్గా రిడ్యూస్ చేయండి. సో మనకి ఇక్కడ చూస్తే వాడు చేసిచ్చాడు, 1 కిలోగ్రామ్ ధరన పరిగణలో తీసుకోవాలి. సో 1 కిలోగ్రామ్ ఈజ్ 1000 గ్రాములు కాబట్టి 100 గ్రాములు కాఫీ ధర 36 అయితే 1 కిలోగ్రామ్ మనకి 360 రూపాయలు అవుతుంది. 1/2 కిలో మీకు 240 అయితే కిలో మీకు 480 అవుతుంది. ఇలా అయిన తర్వాత వాటిని కంపేర్ చేయండి. సో 360:480, సో సింప్లిఫై చేస్తే మనకి 3:4 వస్తుంది. అంటే లెక్కిచ్చేటప్పుడు ప్రమాణాలు అనేవి చూసుకోవాలి, 1 గ్రాముల్లోనూ ఇంకొకటి కిలోగ్రాములోనూ, 1 మీటర్లోనూ ఇంకో కిలోమీటర్లోనూ, 1 నిమిషాల్లోనూ 1 గంటల్లోనూ ఇస్తూ ఉంటాడు. అలాంటి వాటి ముందును ఒకే ప్రమాణం లెక్క మార్చి తర్వాత చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇదండి మెయిన్ కాన్సెప్ట్ అండి, చాలామందికి దీంట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నిష్పత్తులను సరిపోల్చుట. నిష్పత్తులను ఎలా పోలుస్తారు, ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చాడు, 5:8 2:9 ఇచ్చాడు. ఇందులో ఏ నిష్పత్తి పెద్దది ఏ నిష్పత్తి చిన్నది అని ఇచ్చాడు అనుకోండి. సో ఇది చెప్పడం కష్టం, కానీ దీన్ని చేసే విధానం ఏంటంటే ముందుగా వీటిని భిన్నాల్లో మార్చుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, భిన్నాల్లో మార్చాం, 5:8 2:9. చేసిన తర్వాత వాటిని సజాతి భిన్నాలుగా మార్చాలి. సజాతి భిన్నాలుగా అంటే మార్చాలంటే ఏం చేస్తాం, కాసాగు కట్టి హారాలు సమానంగా చేస్తాం. సో ఇప్పుడు కాసాగు కట్టినట్లయితే 5/8 కాసాగు మనకి 72 వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారంగా భిన్నాన్ని మార్చినట్లయితే 5/8 కాస్త 45/72 గాను, 2/9 అనేది 16/72 వస్తుంది. ఇప్పుడు కంపేర్ చేయండి, దేని యొక్క లవం పెద్దదిగా ఉంది, 45 అనేది పెద్దది. అంటే 45 అంటే ఏదండి, 5/8 కాబట్టి ఇక్కడ మీరు కంపేర్ చేయొచ్చు. అంటే 5:8 అనేది 2:9 కన్నా పెద్దది అని మనం చెప్పొచ్చు అన్నమాట.
ఓకేనా. ఈ విధంగా మనకి నిష్పత్తులను సరిపోల్చుట కూడా చేయాలి. ఓకే, తర్వాత చూస్తే అసలు నిష్పత్తులను సరిపోల్చేటప్పుడు మనం అనుసరించాల్సిన సోపానాలు ఏమిటి. ఎప్పుడైనా సరే ఒక సమస్యను సాధించేటప్పుడు మనం ఆచరించేటటువంటి సోపానాలనే ఆల్గారిథం అంటారండి, సోపాన చిత్రము లేదా ఆల్గారిథం అంటారు. సో ఇక్కడ కూడా క్వశ్చన్ ఇస్తాడనమాట, ఒక సమస్య సాధన చేసేటప్పుడు మనం అనుసరించేటటువంటి వివిధ సోపానాలను ఏమని పిలుస్తారు, ఆల్గారిథం అని పిలుస్తాం. సో ఇక్కడ ఇవ్వబడిన సమస్యను మనం దాన్ని కంపేర్ చేయాలంటేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇవ్వబడిన నిష్పత్తులు రాయాలి. ప్రతి నిష్పత్తిని భిన్నముల రూపంలో రాసి సూక్ష్మ రూపంలో రాయండి. హారాలను కాసా కట్టాలి, కాసాగు హారాలను సజాత భిన్నాలుగా మార్చాలి. తర్వాత లవహారాలను అనువైన సంఖ్యతో గుణించాలి. తర్వాత సజాతి భిన్నాలు లవాలను సరిపోల్చాలి. ఏ లవం ఏ భిన్నానికైతే ఎక్కువ ఉంటుందో అది రెండవ భిన్నం కన్నా పెద్దది అని అర్థం అనమాట. ఈ విధంగా మనం నిష్పత్తుల్ని పోలుస్తాం. ఇక తర్వాత వచ్చేసరికి ఒక ఇచ్చిన మొత్తాన్ని నిష్పత్తుల్లో పంపకం చేయడం ఎలాగా, ఇక్కడదండి తర్వాత క్వశ్చన్ అనమాట. ఇప్పుడు 5600ని ఇచ్చారు, దీన్ని 3:4 పంచమన్నారు. అంటే ఎప్పుడైనా సరే ఒక నిష్పత్తిని ఇచ్చే భాగాలు చేయమన్నప్పుడు, అంటే మొత్తం ఇక్కడ చూడండి, ఒకరికి 3 వాటాలు ఇవ్వాలి, ఒకరికి 4 వాటాలు ఇవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, మొత్తం ఇచ్చిన మొత్తాన్ని 7 వాటాలు చేయాలి. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా ఒక రాశిని నిష్పత్తులు పంచాలంటే ఆ నిష్పత్తులు మొత్తం చేత మనం ఏం చేయాలి, భాగించి ఒక వాట ఎంత వస్తుందో లెక్కించాలి. అంటే ఈ 5600ని ముందుగా మొత్తం ఎంత అవుతుంది, 7 భాగాలు కదా. సో 7 వాటాల చేత మీరు భాగించాలి. ఇలా భాగిస్తే వచ్చేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే సామాన్య నిష్పత్తి అని పిలుస్తాం అన్నమాట. సాధారణంగా ఆ సామాన్య నిష్పత్తి తెలిసిన తర్వాత ఎవరికి ఎన్ని వాటాలు కావాలంటే అన్నింటి చేత గుణించేస్తాం. సో ఇక్కడ చేసే లెక్క కూడా అదేనండి. సో దీనికైతే షార్ట్కట్లో మనకి ఏమంటే ఫార్ములా చెప్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడాను నిష్పత్తి బై మొత్తం నిష్పత్తి ఇంటూ ఇచ్చినటువంటి రాశి అండి. సో ఇది మనకున్న ఫార్ములా. ఇలా చూసుకుంటే మనకు కావాల్సింది మొదటిది లలిత భాగం కాబట్టి 3 బై మొత్తం నిష్పత్తి 7 × 5600. సింప్లిఫై చేస్తే 800 వస్తుంది. సో ఫైనల్గా మీకు 2400. అదే శాఖర్ వాటా చూస్తే 4 కాబట్టి 4/7 ఇంటూ ఇలా చేశారండి. సో ఈ విధంగా మనం చేస్తామన్నమాట. ఓకే, అలాగే తర్వాత వచ్చేసి మరి కొన్ని ఎక్సర్సైజ్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ప్రతి ప్రాబ్లం కూడా చేసి ముందుకు వెళ్దాం, నో ప్రాబ్లం. సో ఇక్కడ 2 చూద్దాం. 6:15 సమానమైన 2 నిష్పత్తులను రాయండి అని చెప్పాడు. సో ఇంతకు ముందే చెప్పాం మనం నిష్పత్తులను పోల్చాలంటే సమాన గుణిజాలతో మనం చేస్తే సరిపోతుంది. సో 6:15 అన్నాడు. ముందుగా దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసినట్లయితే 3 2 3 5 అంటే 2/5 అండి. సో ఒకసారి చూడండి, 2/5 అనమాట. ఇప్పుడు మీరు దీనికి ఏ నిష్పత్తితోనైనా గుణించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 చేత గుణించాము, 2 చేత గుణించాము, 3 చేత చేయండి. అంటే 6:15 ఇది, 4 చేత గుణించండి, 8:20. ఇలా మనం రాస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే సమాన నిష్పత్తులు అవుతాయి. ఓకేనా, సమాన నిష్పత్తులు కనుగొనవచ్చు. తర్వాత ఇక్కడ ఒకటి అండి, సమాన నిష్పత్తులకు సంబంధించి కొన్ని బాక్స్ ఐటమ్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ బాక్సులు ఇచ్చి ఫిల్అప్ చేయమంటాడు. సో 18 2 36 కాబట్టి 12 2 24 అండి. అదేవిధంగా 2 ఇచ్చాడండి. సో 2 ఇచ్చాడంటే ఇక్కడేముంది, 12 6 చేత భాగిస్తే 2 వస్తుంది. అలాంటప్పుడు 18 కూడా మీరు 6 చేత భాగిస్తే 3 వస్తుంది. ఇలా కూడా ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయాల్సి వస్తుంది. ఇక తర్వాత చూస్తే ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే ఉంది, ఎక్సర్సైజ్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలి. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పునకు 5 రెట్లు ఆ నిష్పత్తి ఏమి, 5:1. కాఫీ తయారు చేయటకు 2 కప్పుల నీరు 1 కప్పు పాలు కావాలి. సో కావలసిన 2:1 నిష్పత్తి 2:1. సో సూక్ష్మ రూపంలో రాయండి. సో ఇవన్నీ కూడా మీరు చేయగలరు. సో వీడియోని పాజ్ చేసి ఈ లెక్కలన్నీ కూడా మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఇన్ కేస్ మీరు చేసిన తర్వాత ఏ ప్రాబ్లం అయినా సందేహం ఉంటే, సో ఇక్కడ మీరు అక్కడ వీడియోలో మీరు టైమ్లైన్ లింక్ చేయొచ్చు, లేదా 93 పేజెస్లో కాబట్టి సో 93 పేజ్లో ఏ ప్రాబ్లం మీకు కాస్త కష్టంగా ఉందో ఆ ప్రాబ్లం నెంబర్ కూడా మీరు చేయండి. ఇన్ కేస్ మీకు 4th ఊ రాలేదనుకోండి, 4th క్వశ్చన్ ఊ ఆప్షన్ చెప్పండి అని మీరు కామెంట్ పెట్టండి, డెఫినెట్గా నేనైతే చెప్తానమాట. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే తప్ప రావు. సో ప్రతిదీ కూడా ఈజీ క్వశ్చనే, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో అందుకే స్కిప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే అనుపాతం అంటే ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఒక అసలు చిత్రం అనేది ఇచ్చారు,
సో అసలు ఇక్కడ ఈ అసలు పటం అనేది ఇచ్చారు. నిజానికి ఇక్కడ కాదండి, ఇది ఇక్కడ పడాల్సింది, అక్కడ పడింది. అసలు పటం ఇచ్చారు. సో ఈ అసలు పటానికి సమానమైనటువంటి పటం ఏది అని అడిగారు అనుకోండి. సో చూడండి ఒకసారి, అసలు పటానికి సమానమైన పటం ఏది అని అడిగారు అనుకోండి, మీరు ఇందులో ఏది పడతారు చూడండి ఒకసారి. ఇదైతే మీకు 2:3 ఉంది, ఓకేనా? ఇది నిష్పత్తి అయితే ఏముంది, పొడవు ఇష్టు వెడల్పులు చూడండి ఒకసారి. పొడవు ఇష్టు వెడల్పులు అయితే 3:2 ఉంది. ఇక్కడ చూస్తే 6:2 ఉంది. ఇక్కడ చూస్తే మీకు 3:4 ఉంది. ఇక్కడ చూస్తే మీకు 6:4 ఉంది. సో ఈ అసలు పటానికి సరైన పటం ఏది ఉంది అని చెప్పాలంటే, సో సమానమైన నిష్పత్తిని కలిగి ఉండేదే మనం ఏమని చెప్తాము, సరూప పటం అని చెప్తాము. చూసారు కదా, అలా అయితే ఇక్కడ 3:2 అసలు పటం ఉంది కాబట్టి సేమ్ నిష్పత్తి వచ్చేది చూడండి, ఇక్కడ మనకి 3:1 వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే అలానే ఉంటుంది, ఇక్కడ చూస్తే మనకి మళ్ళీ 3:2 రావడానుకుంటుంది. అంటే అసలు పటానికి సరైన పోలిక ఉండే పటం మనకి మూడో పటం అవుతుందన్నమాట. మరి ఈ మూడో పటం అనేది సమాన నిష్పత్తులు ఉండేటప్పుడు కూడాను పరిమాణంలో తేడా ఉండొచ్చు, పరిమాణంలో తేడా ఉండొచ్చు. అంటే రెండు నిష్పత్తులు మనం పోల్చేటప్పుడు మొదటి ఉండే నిష్పత్తికి దాదాపు పోలిక ఉండే రెండో నిష్పత్తి ఉంటే వాటిని సమ నిష్పత్తులు అని పిలుస్తాం. ఇలా సమ నిష్పత్తుల్లో ఉంటూ అనుసరించేటటువంటి పటాలు కానీ వస్తువులు కానీ ఉంటే వాటిని ఏమని పిలుస్తామంటే అనుపాతంలో ఉన్నాయి. అంటే దీన్ని డైమెన్షన్ బేస్ చేసుకొని ఇది ఉంది, సో దీన్ని కంపేర్ చేసుకొని ఇంకోటి ఉంది అనుకోండి, అప్పుడేమని చెప్తాం, వాటిని అన్నీ కూడా అనుపాతంలో ఉన్నాయి. మరి అనుపాతంలో ఉన్నాయని చెప్పడం ఎలా కంపేర్ చేస్తాం, మనకి ఇప్పుడే చెప్పాం కదా, దట్ ఈజ్ 3/2 = 6/4 అని రాస్తాం. చూసారా, అంటే దీని అర్థం ఏంటి, 3:2 లాగే 6:4 అనేది ఉంది. చూసారు కదా, 3:2 లాగే 6:4 ఉంది, అదే విధంగా ఉంది అని చెప్పడానికి మనం ఏం చెప్తామంటే అనుపాతంకు వాడే రెండు సింబల్స్ వాడతాం అన్నమాట. సో దీన్ని చదివేటప్పుడు ఈజ్ యాజ్, 3/2 = 6:4 అంటే 3:2 అనేది 6:4 లానే ఉంది అని చెప్పడానికి అయితే వాడతాం. సో ఇలా వాడితే దీన్నే మనం ఏమని పిలుస్తాం, అనుపాతం అని చెప్తాం అనమాట. సో అనుపాతంలో ఉండేవి ఏవో చూడండి ఒకసారి, ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఏ మరియు బిల నిష్పత్తి, సి మరియు డిల నిష్పత్తి సమానమైన, అవి అనుపాతంలో ఉన్నట్లు అర్థము. దీన్ని A:B = C:Dగా రాస్తాము. మరి ఈ నిష్పత్తిని మనం ఎలా చదవాలి, ఈజ్ యాజ్ అని చదవాలని చెప్పడం జరిగింది. మరి ఈ గుర్తు, ఈజ్ యాజ్ అనే గుర్తును మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎవరంటే ఆట్రాడ్ అండి. సో చూసారా, ఆట్రాడ్ అనే ఒక సైంటిస్ట్ అయితే మనకు ప్రవేశపెట్టడం జరిగింది, 1628 ప్రవేశపెట్టారనమాట ఆట్రాడ్. సో ఈయన ప్రవేశపెట్టిన గుర్తే ఈజ్ యాజ్, అంటే మొదటి దానిలానే రెండోది ఉంది అని అర్థం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈజ్ యాజ్ టు దట్ మీన్స్ దే ఆర్ ఈక్వల్. ఈజీయాస్ అంటే అర్థం ఏంటి, ఈక్వల్ అని అర్థం. మరి ఇచ్చినటువంటి రెండు నిష్పత్తులు కూడాను అనుపాతంలో ఉన్నాయి అని మనం ఏ విధంగా గుర్తిస్తాము, ఇక్కడ గుర్తుంచుకోండి. అనుపాతంలో ఉన్నాయి అంటే సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అంత్యముల లబ్దము = మధ్యముల లబ్దము అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, ABCDలు అనుపాతంలో ఉంటే మనం ఎలా రాస్తాం, A:B = C:Dగా రాస్తాము. అలా అంటే సో ADల లబ్దము BCల లబ్దానికి సమానం ఉండాలి. అంటే అంత్యముల లబ్దము = మధ్యముల లబ్దం అవ్వాలి. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. దీని ప్రకారమే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చేస్తాము. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, సో అనుపాతంలో ఉన్నాయంటే సమానమైన నిష్పత్తులు అని అర్థం, అంత్యాల లబ్దము మధ్యాల లబ్దానికి సమానం అవ్వాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఏమి ఉన్నాయో లేదో చెక్ చేద్దాము. సో 5/8 = 40 అవుతుంది, 6/7 = 42 అవుతుంది. సో ఇది అనుపాతంలో లేవు. ఇక్కడ చూద్దాం, 3/10 = 30 అవుతుంది, 5/6 = 30 అవుతుంది. సో ఇవి ఉన్నాయి. సో 4/14 మనకేమవుతుంది, 56 అవుతుంది. అదేవిధంగా 8/7 = 56 అవుతుంది. సో ఇది అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 2/18 మనకు 36 అవుతుంది, 12/3 మళ్ళీ 36 అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఇవి మనకి అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాడనమాట. ఇలా ఇచ్చి ఇవి అనుపాతంలో ఉంటే, అంటే క్వశ్చన్ అనేది మనకి డిఎస్సి వాళ్ళకి ఎలా ఇస్తాడు, 15, 19 (?) 57 ఇవి అనుపాతంలో ఉంటే క్వశ్చన్ మార్క్ ఉండాల్సిన దగ్గర విలువ ఏంటి అని అడుగుతాడనమాట. సో మనకున్న కండిషన్ ఏంటి, అంత్యముల లబ్దము ఇంటూ
మధ్యం లబ్ధం రెండు సమానం అవ్వాలి కదా. సో అలా అనుకుంటే 19 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 57 అవ్వాలి. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాము, 15 ఇంటూ 57 బై 19 చేస్తాము. 19 1 19 3 3 5 15 45 వస్తుంది. సో ఇక్కడైతే వాడు చేసి ఇచ్చాడు అనమాట మీకోసం. ఓకేనా, ఇలా మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం అయితే మీరు ఒకసారి చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత బరువుల నిష్పత్తిని కంపేర్ చేయడం, వీటికే మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. సో ఇప్పుడైతే మనకి నిష్పత్తి అంటే అర్థమైంది, అనుపాతం అంటే అర్థమైంది. సో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు. సో ఏవి అనుపాతంలో ఉన్నాయో లేవో సరి చూడండి, అండ్ మీరు చేయండి. సత్యమో కాదో సరి చూడండి, అంటే అనుపాతంలో ఉంటే సత్యం, అనుపాతం లేకపోతే అసత్యం. సో అంతేకాకుండా క్రింది పదాలు అనుపాతంలో ఉంటే, అంత్య పదాలను మధ్య పదాలను రాయండి అని చెప్పాడు అనమాట. ఒకసారి చూడండి, 15 సెంటీమీటర్లు 1 మీటరు మరియు 45 300 అని రాశాడు. అంటే 15 సెంటీమీటర్లు = 45 అయితే, ఓకే ఒకసారి చూడండి ఇక్కడ, ఎస్ ఇక్కడ అలా కాదు, చిన్న చేంజ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు 15:1 45:30 సో మీరు కంపేర్ చేసేటప్పుడు ఈ రెండింటికి కంపేర్ చేయండి. 15 సెంటీమీటర్లు మనకు తెలుసు, అండ్ 1 మీటర్ అంటే 100 అండి. సో ఈజ్ యాజ్, సో 45:300 దీన్ని కంపేర్ చేయండి, సరిపోతుందో లేదో చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత చెప్తారు. ఇక్కడ చూడండి, 20 ml 2 లీటర్స్, 20 ml అంటే 2 లీటర్స్ అంటే 2000 ఈజ్ యాజ్ 100:10,000 ఇచ్చారు. సో ఇది కంపేర్ చేయండి, అవుతుందా కాదో చెక్ చేసుకోండి, సింప్లిఫై చేసి. చేసిన తర్వాత ఉంటే అనుపాతంలో ఉన్నాయని చెప్పండి. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే ఇప్పుడు బాక్స్ ఐటెం చెప్పాం. సో మీకోసం ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీడియోని పాస్ చేసి అన్నీ ఆన్సర్ చేయండి. ఎందుకంటే చాలామంది దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు, ఎందుకంటే ఆధార్ బేస్ మీద ఆ టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఎవరికి అందుబాటులో ఉండవు. సో వీడియో పాస్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాబ్లమ్ చేయడానికి డిఫికల్టీ ఉంటే ఆ క్వశ్చన్ పేజ్ నెంబర్ అండ్ క్వశ్చన్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెట్టండి, డెఫినెట్గా మీకు చేసి మళ్ళీ వీడియో చేస్తాను. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏకవస్తు మార్గం కొద్దాం. ఏకవస్తు మార్గం అంటే ఏమిటి, ఒక వస్తువు విలువను తెలుసుకున్న తర్వాత కావలసిన వస్తువును విలువలు కనుగొనే పద్ధతినే ఏకవస్తు పద్ధతి అని పిలుస్తారు. చూసారు కదా, ఇక్కడ ఒక వస్తువు విలువను కనుగొని తద్వారా కావలసిన వస్తువుల విలువలు కనుగొనే పద్ధతిని ఏకవస్తు పద్ధతి అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 5 పెన్నెల ఖరీదు 300 అయితే 3 పెన్నెల ఖరీదు ఎంత? సో 5 పెన్నెల ఖరీదు మనకి 300 అయితే ఫస్ట్ మనకి ఏం కట్టాలి చెప్పండి, 1 పెన్న ఖరీదు కట్టాలి, 1 పెన్. సో 1 పెన్ = 300/5 వేస్తాం. సో 60 వస్తుంది అనమాట. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తాం, మనకు కావాల్సిన పెన్నులు, ఇప్పుడు ఒక వస్తువు వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన వాటిని చేత ఇండో చేస్తాం, ఇలా అనమాట. ఇలా చేయడాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఏకవస్తు మార్గం అని పిలుస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి, 5 కిలోగ్రాములు టమాటో 75 రూపాయలు, బంగాళాదుంపలు 60 రూపాయలు. 5 కిలోలు టమాటో 75 రూపాయలు, అయితే 1 కిలో ఎంత అవుతుందండి? సో 15 రూపీస్. అదేవిధంగా 5 కిలోల బంగాళాదుంపలు 60 రూపాయలు, అయితే 1 కిలో ఎంత అవుతుందండి? 12 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. సో టమాటో 15 రూపీస్ అని రాసేశాడు. సో బంగాళాదుంప అంటే పొటాటోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా 3 కిలోస్ కావాలండి, 3 కిలోస్ కావాలంటే ఏం చేస్తాం, 45 అవుతుంది. ఇక్కడైతే మనకి 36 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఏకవస్తు మార్గాన్ని ఉపయోగించాలి. ఇక్కడ చూసారా, 12 సబ్బులు ఖరీదు, 12 అంటే 12 కదండి. సో 12 సబ్బులు ఖరీదు 306 అయితే 15 సబ్బులు ఖరీదు ఎంత అని అడిగారు. సో ఇక్కడ కూడా మీరు ఏకవస్తు మార్గం ఉపయోగించి చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీకు చూడొచ్చు, 24 పెన్సిళ్ళు 72 రూపాయలు, ఇక్కడ 24 పెన్సిళ్ళు 72 రూపాయలు అయితే 15 పెన్సిళ్ళు అవుతాయి. 24 పెన్సిల్ 72 అయితే 1 పెన్సిల్ వచ్చి 3 రూపాయలు అవుతుంది, 15 పెన్సిళ్ళు అయితే 45 అవుతుంది. ఒక కారు 3.5 గంటల్లో 175 కిలోమీటర్లు పోతుంది, అయితే 75 కిలోమీటర్లు పోవడానికి అదే వేగంతో ఎంత కాలం పడుతుంది? సో దీన్ని ముందుగా గంటల్లో మార్చేయండి. అంటే సో దీన్ని నిమిషాల్లో మార్చొద్దు. ఇలాంటి ప్రాబ్లమ్ ఇస్తే 3.5 అవర్స్ = 175, దెన్ 1 అవర్ = 175/3.5. దట్ మీన్స్ దీన్ని ఏం చేస్తాము, 1750/30 తీసుకొని చేసేయండి. ఓకేనా, ఇలా చేస్తే మీకు ఈజీగా అవుతుంది. ఇన్ కేస్ మీరు ఫ్రాక్షన్లో మార్చినట్లయితే కాస్త మీకు ప్రాబ్లం చేయడానికి టైం పడుతుంది. సో మీరు ఈ విధంగా డైరెక్ట్గా చేసేయండి. ఓకే, అప్పుడు దాని యొక్క వేగం అయితే వస్తుంది. సో వేగం చేత మళ్ళీ మనకు కావాల్సిన దూరాల చేత మీకు భాగించేస్తే కాలం అయితే వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ చేసి ఇవ్వడం జరిగింది. ఇక 6.3లో కొన్ని ఏకవస్తు మార్గాలపైన కొన్ని సమస్యలు అయితే ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా చేయండి.
అండ్ చేసి ఏవైనా మీకు కష్టంగా ఉంటే పేజ్ నెంబర్ సో పేజ్ నెంబర్ అయితే 99 పేజ్ ఇది సో 99 పేజ్లో ఉండే మొత్తం 5 ప్రాబ్లమ్స్ కూడా చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి సో 6.3లో ఎవరైనా చేసిన వాళ్ళంటే 6.3లో 1 ప్రాబ్లం అండ్ 2 ప్రాబ్లం అండ్ 3 ప్రాబ్లం అని మీరు ఆన్సర్ టైప్ చేసి పెట్టండి నేను డెఫినెట్గా చెక్ చేస్తాను అండ్ ఏవైనా సరే మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే వెంటనే మీకు కామెంట్ అయితే పెడతాను ఓకే ఇది 6.3లో ఏకవస్తు మార్గాలపైన కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ టాపిక్ అయితే మనకి 6.4 శాతము ఈ శాతము అంటే అర్థం ఏమిటి అంటే శతము అంటే మనకు తెలుసు శతం అంటే 100 అని తెలుసు శాతము అంటే ప్రతి రాశిని కూడా 100కి ఎంత వస్తుంది అని చెప్పడం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి దగ్గర ఎగ్జామ్లో ఒక అబ్బాయికి ఎగ్జామ్లో 25 మార్కులకి పరీక్ష పెడితే అందులో తనకి 12 మార్కులు వచ్చాయనుకుందాం అంటే 25 మార్కులకి 12 వచ్చినప్పుడు 100కి ఎన్ని వస్తాయి చెప్పండి మరి దీన్ని శాతంలో మార్చాలంటే ఏం చేస్తాం ముందు హారం 100 అవ్వాలి హారం 100 అవ్వాలంటే దేని చేత గుణించాలండి 4 చేత అట్ ద సేమ్ టైం మరి లవహారాన్ని ఒకే సంఖ్య చేత గుణించాలి ఇప్పుడు చూడండి ఏమవుతుంది 12 నాళ్ళ 48/100 అంటే తనకు వచ్చిన శాతం ఎంత 45% 100కి 48 వచ్చాయి సో 100కి 48 అని చెప్తాను అనమాట సో ఏదైనా ఒక రాశిని 100కి అని పోల్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ శాతంలో చెప్తాం అనమాట సో ఇక్కడ కొన్ని శాతాలు అయితే ఇవ్వడం జరిగింది వాటిని దశాంశ రూపంలోనూ నిష్పత్తి రూపంలోనూ చేయండి అని ఇచ్చాడనమాట ముందుగా ఇక్కడ 67 సంఖ్య ఇచ్చాడు శాతం 67% సో 67% అంటే మనం ఎలా రాస్తాం భిన్నంగా 67/100 దశాంశంలో రాస్తే సో 68ని 100 చేత భాగిస్తే 0.67 అంటే నిష్పత్తిలో రాస్తే 67:100 ఇలా అన్నమాట సో ఈ టేబులర్ ఫామ్లో మనం ఫిలప్ చేసి శాతాన్ని అయితే ఉపయోగిస్తాం ఇక శాతం గురించి మాట్లాడితే శాతం అనేది పర్సంటేజ్ అనే ఇంగ్లీష్ పదం అనమాట ఈ పర్సంటేజ్ అనేది లాటిన్ భాష నుండి సేకరించడం జరిగింది శాతం అనగా 100కి అని అర్థం సో పెర్సంటేజ్ అనేది ఏ భాష నుండి ఉద్భవించింది అని అంటే లాటిన్ భాష నుండి అయితే ఉద్భవించిందని మనం చెప్పవచ్చు ఈ టేబులర్ ఫామ్ను కూడా మనం ఫిలప్ చేయాలి ఇక్కడ చూస్తే ఇది 17% ఇక్కడ చూస్తే 29% అని రాస్తాం ఇక్కడ ఓకే సో దీన్ని మనం కంపేర్ చేసేటప్పుడు 29/100 ఓకే ఇక్కడైతే 0.17 ఇక్కడ చూస్తే 17:100 ఇక్కడ చూస్తే 29:100 అని రాస్తాము ఓకే ఈ విధంగా మనం టేబుల్ ఫామ్ని ఫిలప్ చేస్తాము సో శాతానికి సంబంధించింది సో ఏదైనా సరే ఎక్స్ పర్సంటేజ్ అనుకోండి సో అదేవిధంగా ఎక్స్ పర్సెంట్ అని రాసుకున్న తర్వాత ఓకే గుర్తును తొలగించి 100 చేత భాగించండి అంటూ మనకైతే ఇవ్వడం జరిగిందనమాట సో ఇవ్వబడిన భిన్నం చూడండి x/y ఇచ్చారు సో దీన్ని సో x/y అయితే ఇచ్చారనమాట దీన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలి ఇంటూ 100 చేత గుణించాలి ఎప్పుడైనా సరే భిన్నం ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు 100 చేత గుణించినట్లయితే అది శాతంలోకి మారిపోతుంది సో ఇక్కడ చూద్దాం 55% అన్నాడండి 50/500 అనమాట దీన్ని సింప్లిఫై చేయండి మనకి 11/20 వస్తుంది ఇక్కడ మనం చూడండి ఒకసారి 4/25 రాశారు మిగిలిన రూపం అంటే దీన్ని ఏం చేయొచ్చు 100 చేత ఇంటూ చేశారనుకోండి ఏమవుతుంది 4 అనమాట ఇది 16% అవుతుంది ఓకేనా ఇలా మనం చెప్తాము అదేవిధంగా మిగతా వాటిని కూడా మీరు చేయండి అని చెప్పాడు బట్ వాడు చేసి అయితే ఇచ్చాడు ఒకసారి సో చూసారు కదా ఒకటి శాత రూపము 2 నిష్పత్తి రూపము 3 దశాంశ రూపము మొత్తం మనం 3 రూపాల్లో మనం దీన్ని కన్వర్ట్ చేయాలా ఒకసారి చూసుకోండి ప్రాబ్లమ్ని అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే 101 పేజీలో మీకు ఆ ప్రాబ్లమ్స్ చేసి ఇచ్చాడు అలా ఓకే ఇక ఇక్కడైతే కొన్ని శాతాల్లో కనుగొనండి అంటూ ఇచ్చాడనమాట అంటే 24 కిలోగ్రాముల్లో 24% ఎంత 25 కిలోగ్రాముల్లో 24% సో శాతం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే సో రాశి ఏదైతే రాశి ఇచ్చాడో రాశి ఇంటూ శాతం మీరు చేయాలి సో శాతాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం భిన్న రూపంలో రాస్తాం కాబట్టి దట్ ఈస్ x/100 అని రాస్తాం కదా ఇలా మీరు చేసేయండి అనమాట ఓకే సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట వైలో ఎక్స్ పెర్సెంట్ అంటే x/100 × y అనమాట అలా అనుకుంటే 25 కిలోగ్రాముల్లో అంటే 25 × 24/100 చేస్తే మనకి 6 కిలోగ్రామ్స్ వస్తుంది అండ్ ఇక్కడ చూడండి 2500లో 5 × 1/2 భాగం అడిగాడు సో 5 × 1/2 భాగం అంటే దీన్ని భిన్నంలో మార్చి శాతంలో మార్చాలి మార్చి దాన్ని అంటే భిన్నంలో ఇచ్చాడు కాబట్టి ముందు శాతంగా మార్చి తర్వాత మీరు ఏం చేస్తారు మొత్తం చేత ఇంటూ చేస్తారు ఈ విధంగా మనకి శాతం సంబంధించి లెక్కలు ఇచ్చారు ఓకే సో దీన్ని మీరు శాతం లేకుండా కూడా చేయొచ్చు బట్ ఇక్కడ శాతం మిస్ చేసిన కూడా వస్తుంది ఇక 4 రోజుల్లో 12 గంటలు ఎంత శాతము సో 4 రోజులంటే మనకి ముందు తెలుసుకోవాలి
నాలుగు రోజులు అంటే మనకి టోటల్గా రోజుకి 24 గంటలు ఇంటూ 4 కాబట్టి 96 గంటల్లో 12 గంటలు ఎంత శాతము అంటే 12/96 ఇంటూ 100 ఓకేనా డైరెక్ట్గా మీరైతే చేసేయచ్చు ఓకే లేదు పర్సంటేజ్ అనేది మనకు అడిగాడు కాబట్టి x/96 ఇంటూ 100 అంటే 96 గంటలో ఎక్స్ శాతం ఈజ్ ఈక్వల్ టు మనం 12 గంటలు అనుకుంటే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి 25/2 శాతం అయితే వస్తుంది. దాన్ని మనం రాసేటప్పుడు 12 and 1/2% అయితే రాస్తాము ఓకేనా. సో ఈ క్వశ్చన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ లెక్ గుర్తుంచుకోండి, 4 రోజుల్లో 12 గంటలు ఎంత శాతం అంటే 12/1/2% అవుతుంది ఓకే. ఈ ప్రాబ్లం అయితే ఒకసారి మైండ్లో పెట్టుకుంటారు ఓకే. ఇంకా తర్వాత మనకి మరో ప్రాబ్లం అయితే ఇచ్చాడండి కిందన, ఒకసారి చూడండి. ఇక్కడ వేమవరం గ్రామ జనాభాలో 60% స్త్రీలు, గ్రామ జనాభా 2400 అయినా గ్రామంలో పురుషులు ఎంతమంది అని అడిగారనమాట. ముందుగా మనం స్త్రీలు ఎంతమందో తెలుసుకొని దాన్ని తీసివేస్తే పురుషుల సంఖ్య వచ్చేస్తుంది. సో స్త్రీలను కట్టేద్దాం. సో 2400 × 60/100 అండి. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసినట్లయితే మనకు 1440 వస్తుంది. సో ఇప్పుడు ఈ 1440 మంది స్త్రీలు అయితే రిమైనింగ్ వాళ్ళు ఏమవుతారు, పురుషులు. అంటే ఈ 2400 నుండి 1440 తీసినట్లయితే మనకు 960 వస్తుంది. ఈ 960 మనకి పురుషుల జనాభా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం చేస్తాము. సో 6.4లో కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఇచ్చారనమాట. సో కనిష్ట రూపంలో రాయండి. అదేవిధంగా 50 అంటే కనిష్ట రూపంలో రాయండి అంటే అర్థం ఏం లేదండి. 15% అన్నారు, 15/100 వేసేయండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, 5/3/5/20 అంటే 3/20 ఓకేనా. ఇలా రాస్తాం అనమాట. ఇంకా దశాంశ రూపంలో రాయాలనుకోండి ఏమొస్తుంది చెప్పండి, 0.15 వస్తుంది. సో కనిష్ట రూపంలో రాయడం, శాత రూపంలో రాయండి. అదేవిధంగా నిష్పత్తిని శాత రూపంలో రాయండి అని కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు, వీటిని మీరు చేస్తారు. అదేవిధంగా కొన్ని వర్కింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ వర్కింగ్ ప్రాబ్లమ్ చూడండి. గణిత పరీక్ష ఎందు పావని 85% మార్కులు పొందితే పరీక్ష పేపర్ 80 మార్కులకు ఇవ్వబడింది, అయితే పావనికి వచ్చిన మార్కులు ఎన్ని? సో 85% ఇంటూ